Telangana Wakf Board Chairman Masivullahnu Padaviki Rajinama Chayalani TRS Adeshinchindi. Jubilee Hills rape case lo Masivullah koduku ninditudiga unnadu. Danto party ki chedda peru vastondani bhavinchina TRS Rajinamaku Adeshinchindi. Aithe Rajinamaku Masivullah sasemra antunnadu. Tananu padavi nunchi evaru tappinchalerani antunnadu. Marovaipu Masivullahto Rajinama cheyinchenduku Home Mantri Mehmood Ali prayatnalu chestunnaru. Idiam Sampai Marinta Samachara Matelangana Bureau in Charge, Navin and the Star Navin. Sumitra Katakuni Rosilga to Telangana Lo, Rendu Telugu Sala, Santana Sistinchina, Minor Balikamida, Mukumadi, Atyacharan, Samanchin, Gatana to Prabutuaniki, Chetapere Discoche Vidanga, Kantisun, and the Kante, Inflo, Adikara Party Samanchin at 20, Wakf Board Chairman, Kumaru to Swenga, the Amplo, Inuvalu Kaudam, Alane, Wakf Board the Chairman. Adikarika Vahananlone, Achajana Gatta, Achajara Gatana Jagadaman 820, Okinta Rajiki and the Karakalan Sisters on the Mukanga Adikara Party, TRS Mida, Itu Mukamadiga, Vimarcello, Aropan Lukuda, Velvet tonight. So in Epajamlo, Itu Wakfu Board Chairman Kumarade, E. Gatukaniki Palpurdam, so Aine, Achajara and Samanichin 20, Agai Chaniki, lead Jadam, Adikarika Vahanamlo, Itu Agai Chaniki Palpurdam, Maravaipo. నిందితులను కాపాడేటువంటి ప్రయత్నాలు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ చేయడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వెలువడుతున్నాయి మరోవైపు హోంమంత్రి మనవడు కూడా ఈ అగాయిత్యంలో పాలు పంచుకున్నాడు అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సో ప్రభుత్వం దీని నుంచి కొంత గొప్ప డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంది సో దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్ ని స్వయంగా ఆయనకు ఆయనే రాజీనామా చేయాలని చెప్పని పార్టీ నేతలు కోరినప్పటికీ కూడా ఆయన సత్యమీర అంటున్నారు సో ఈ నేపథ్యంలో హోం మంత్రి మహమూద్ అలీకి ఈ బాధ్యతలను మంత్రి కేటీఆర్ అప్పగించారు ఈయనని రాజీనామా చేయించే విధంగా అంటే అధికార పార్టీ ఆయనని శాక్ చేయకుండా తనకు తానే స్వచ్ఛందంగా రాజీనామా చేసే విధంగా ఆయన ఒప్పించాలని చెప్పేసని ఇటు కేటీఆర్ మహమూద్ అలీకి బాధ్యతలు అప్పజెప్పారు అయితే ప్రస్తుతం ఆయనతో మహమూద్ అలీ మాట్లాడుతున్నారు అయితే తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఆయన వినకపోతే మాత్రం ఇటు ప్రభుత్వమే ఇటు ఆయన తొలగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి సో మొత్తం మీద ఈ విషయంలో ఇటు డామేజ్ కంట్రోల్ చేసుకోవాలనేటువంటి పరిస్థితులు ఇటు టీఆర్ఎస్ పార్టీ ఉంది మరోవైపు రేపు తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ మహిళలపై జరుగుతున్నటువంటి ఇట్లాంటి సంఘటనల నేపథ్యంలో మహిళలతో గవర్నర్ ఒక గంట పాటు రేపు ప్రజా దర్బార్ మహిళా దర్బార్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు గవర్నరే ఈ వ్యాఖ్యలు చేసే కంటే ముందే ఇటు ఒక ప్రభుత్వం తరఫున ఒక యాక్షన్ తీసుకున్నామనేటువంటి ఇంప్రెషన్ ని కల్పించాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే వక్ఫ్ బోర్డు చైర్మన్ ను ఆయన పదవి నుంచి తనకు తానుగానే తప్పుకునే విధంగా ఒత్తిడి చేస్తుంది మొత్తం మీద మధ్యాహ్నం వరకు ఆయన రాజీనామా చేసేటువంటి అవకాశాలున్నాయి సుమిత్ర రైట్ థ్యాంక్ యూ నవీన్